వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రకన మెదక్ కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999 నారాయణగిరి నియోజకవర్గంలో డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షులు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి డీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోల సుధాకర్ రెడ్డి జిల్లా నాయకులు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మోసాలు దశాబ్ది దగా ర్యాలీ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు నారాయణగిరి నియోజకవర్గంలో పాలకుల వైఖరి నిరంకుశ పాలన ప్రజాధనాన్ని వృధా చేస్తూ తెలంగాణ వచ్చి 10 ఏళ్లు పూర్తవక ముందే ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఏర్పడ్డ 9 ఏళ్లకే బీఆర్ఎస్ పార్టీ తన రాజకీయ లబ్ధి కోసం దశాబ్ది ఉత్సవాలంటూ ఆర్భాటంగా పలు కార్యక్రమాలు చేపట్టిందని ఈ 9 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ ఒరగబెట్టింది లేదు అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను రాసి ఆ దిష్టిబొమ్మను నియోజకవర్గ కేంద్రంలో మున్సిపల్ ఆఫీసు ముందు భారీ ప్రదర్శన తీసి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నారాయణగిరి నియోజకవర్గ అది కూడా వసతులు మళ్ళా అసలు సార్ భోజనం ఉండలేదు. నిన్న మొన్న వీడియోలో మీరు చూసారు అన్ని పురుగుల అన్నం అని చెప్పి చెప్తా ఉన్నారు. బాసరల ట్రిపుల్ఐటీల 15 రోజులు వాళ్ళు సమ్మె చేస్తే ఒక్క రోజు కూడా ఎవరు పోయినా పాపాన పోలేదు. విద్యాశాఖ మంత్రి తర్వాత పోయి ఆమెకి సందర్శన జరిగిన తర్వాత కేటీఆర్ గారు రావాలని వారు డిమాండ్ పెడితే కేటీఆర్ పోవడం జరిగింది. కానీ ఈ రోజు కూడా ఇంకా ఎక్కడ వేసినా అక్కడే ఉన్నది. ఏమి కూడా ఫెసిలిటీస్ ఇప్పటికి కూడా ఐటీ సమకూర్చలేదని చెప్పేసి చెప్తా ఉన్నాం. మళ్ళా చదువుకోని కాంట్రాక్ట్ లెక్చరర్ ఫుల్ టైం లెక్చరర్స్ లేరు, ఓన్లీ పార్ట్ టైం లెక్చరర్స్ ఉన్నారు. అట్లాంటి పార్ట్ టైం లెక్చరర్స్ ఉన్న దగ్గర ఈరోజు మరి చదువు ఎట్లా ముందుకు సాగుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎంతో మంది విద్యార్థినులు పైనుంచి పడి ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతో మంది విద్యార్థినులు ఇతరతర విధంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ ప్రభుత్వానికి అసలు అసలే పడతలేదు. మరి స్కూళ్ళలో మీరు చూస్తా ఉన్నారు బడిబాట కార్యక్రమం గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. బడిబాట కనీసము స్కూల్లో ఓపెన్ అయిన తర్వాత 2 నెలల వరకు కూడా పుస్తకాలు కూడా ఇవ్వలేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో అని చెప్పేసి చెప్తా ఉన్నారు. పురుగుల అన్నం, పుస్తకాలు లేని విద్య.